మూడున్నర లక్షల మంది ఉన్నారు, 20,000 డిపాజిట్ చేసిన వాళ్ళు. ఏమని ఎన్నికల ముందు మాట్లాడావు, ఏమని ప్రమాణ స్వీకారం నాడు మాట్లాడావు? అగ్రిగోల్డ్ బాధితులకి 3.5 లక్షల మందికి 20,000 డిపాజిట్ చేసిన వాళ్ళకి 3 నెలల్లో ఏడుస్తానన్నా ఇచ్చావా? 20,000 దాటి లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చావా? సంకల్ప సిద్ధి, 100 కోట్లు దోపిడీ చేశారు ప్రజాప్రతినిధులు, మీ పార్టీ నాయకులు, మీ తాలూకా చాలామంది ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేసావు. ఇంతవరకు సంకల్ప సిద్ధి ఆడవలేదు, అగ్రిగోల్డ్ ఆడవలేదు, ప్లస్ నీ ఇంటి ముందు మహిళల మీద అత్యాచారం చేస్తేనే మీ పార్టీ నాయకుడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇవాళ వంగలపూడి అనిత నాయకత్వంలో మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చౌక్ విజయవాడలో అసభ్యమైన పోస్టులు పెట్టిస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించిన వాళ్ళే ఈ తప్పుడు పోస్టులు పెడుతున్నారు. దేశ విదేశాల నుంచి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నావు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మహిళల మీద. దేనికి సమాధానం లేదు. అన్ని రాజకీయ పక్షాలు అప్రమత్తంగా ఉండి ఓటర్ లిస్టును కాపాడుకోవాలి, ప్లస్ ఓటు కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మార్గదర్శి మీద మరో పెద్ద కుట్ర చూడండి. ఒక డిఫాల్టర్ కేసు ఇచ్చాడని కమిషనర్ లేచి నుంచొని డిఫాల్టర్ని, కేసు ఇచ్చిన డిఫాల్టర్ని కమిషనర్, పోలీస్ కమిషనర్, ఐజీ స్థాయి అధికారి మార్గదర్శి చిట్ ఫండ్పై తప్పుడు కేసు ఇచ్చిన వెంటనే కేసు విచారణ చేసి వాంగ్మూలం తీసుకొని చిట్ రిజిస్ట్రార్కి కంప్లైంట్ ఇచ్చి మార్గదర్శి మేనేజర్ శ్రీనివాసరావుని లబ్బిపేట ఇంటి మీద పడి ఎవరో టాస్క్ ఫోర్సు పోలీసులు, కృష్ణలంక సిఐ, ఏసీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక డిఫాల్టర్, చిట్టుపాడుకున్న డిఫాల్టరు షూరిటీలు సమర్పించాల. 1, 2, 3, 4 సార్లు చెప్పారు. అతను కట్టిన డబ్బును కూడా ఒక అకౌంట్లో వేసి తెలియజేశారు. అతను ఇచ్చిన షూరిటీ ఆల్రెడీ ఒక బ్యాంకులో ప్లెడ్జ్ అయి ఉంది, ఎన్పిఏగా నమోదయ్యి ఉంది. దాన్ని ఏదైతే మార్గదర్శి ఆ లీగల్ డిపార్ట్మెంటు ఇది ఆల్రెడీ డిఫాల్ట్ అయింది, 1 టైం సెటిల్మెంట్ పెట్టబడి ఉంది, అది తేలే వరకు కోర్టు వివాదాలు ఉన్నాయి, ఈ ఇచ్చిన షూరిటీ చెల్లుబాటు కాదని వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ చెప్తే పోలీసులందరినీ, ఇది సివిల్ డ్రెస్సులో కనీసం వాళ్ళ బ్యాడ్జి కూడా లేదు, సుప్రీంకోర్టు నిబంధనలు కూడా వాళ్ళకి లెక్కలేదు, సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వాళ్ళకి లెక్కలేదు, వారెంట్ లేకుండా, ఏమీ లేకుండా, దౌర్జన్యంగా, గుండాల మాదిరిగా సివిల్ డ్రెస్సులో పోలీసులు, టాస్క్ ఫోర్సు వీళ్ళందరూ కూడా దుర్మార్గంగా లాక్కెళ్ళి ఎక్కడున్నారో కూడా చెప్పకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పడం, మీడియా అడిగితే సంబంధిత సిఐ చెప్పడం, ఎస్ఐ చెప్పడం, టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెప్పరు. ఈ విధంగా అంటే మీడియా గొంతు నొక్కాలి, మీడియా మీద దాడి చేస్తే భయపెడితే వీళ్ళ అవినీతిని బయట పెట్టకుండా ఉంటారని, వీళ్ళ అవినీతిని బయటికి లాక్కుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఒక డిఫాల్టర్తో ఒక తప్పుడు కేసు, అంటే ప్రభుత్వమే డిఫాల్టీ అయిపోయింది, డిఫాల్టర్ని తీసుకొచ్చి ఎవరైతే చిట్టుపాడుకున్న చందాదారుడు ఉన్నాడో అతను షూరిటీ సమర్పించాల. షూరిటీ ఇచ్చింది ఆల్రెడీ ఒక బ్యాంకులో ప్లెడ్జ్ అయ్యి ఉంది, దాని మీద ఎన్పిఏగా ప్రకటించబడింది, అది చెల్లుబాటు కాదు, నువ్వు కట్టిన డబ్బులు కూడా ఈ అకౌంట్లో వేస్తున్నావు చెప్పారు. అటువంటి వ్యక్తిని కమిషనర్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి లేచి నుంచొని ప్రెస్ మీట్లు పెట్టి ఇళ్ల మీద పడి మహిళలను బెదిరించి, ఇంట్లో పనిచేసే వాళ్ళని బెదిరించి, సివిల్ డ్రెస్లో వెళ్ళి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఒక మీడియా సంస్థనే ఇట్లా బెదిరిస్తున్నాడంటే
సామాన్యుల మీద ఇలా దౌర్జన్యం ఏ విధంగా ఉంది? ఇంతవరకు అగ్రిగోల్డ్లో 20,000 రూపాయలు దాటిన డిపాజిట్ చెల్లించిన వాళ్ళని 3 నెలల్లో కడతానన్నారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించి 60 ఏళ్ళుగా ఏదైతే మార్గదర్శి ఇవాళ ఎన్నో కోట్ల మంది ప్రయోజనాలకి దేశవ్యాప్తంగా సంస్థలు ఉన్నాయి. 2 తారీఖున కేసు విచారణ జరుగుతుందని కూడా తెలంగాణ హైకోర్టు ప్రకటించిన తర్వాత, ఆ కేసు వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఒక డిఫాల్టర్ని విజయవాడ పోలీస్ కమిషనర్ లేసు నుంచొని కూర్చోబెట్టి ఇవాళ ఒక తప్పుడు కేసు బన పెట్టి మేము బురజల్తో మీరు కడుక్కోండి ముఖ్యమంత్రి, ఇవాళ కక్షపూరిత వైఖరితో కుట్రపూరిత వైఖరితో ఏంటి కారణం? ఈనాడు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతి, అసమర్థత, ప్రజలు పడే కష్టాలు, ఇతను ప్రభుత్వం చేసే మోసాలన్నీ కూడా ఈటీవీలో కావచ్చు, ఈనాడులో కావచ్చు, అట్లాగే అటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, ఇవన్నీ కూడా నిర్భయంగా ధైర్యంగా వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, చూపిస్తున్నారు. దాని కష్టగట్టి ఇవాళ ఈనాడు మార్గదర్శి సంస్థ పద్మవిభూషణ్ రామోజీరావు గారు చైర్మన్ ఈనాడు సంస్థలో 85 ఏళ్ల వయసులో ఆయన మీద కేసుల మీద కేసులు బనాయించి ఒక 420 చీటింగ్ కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి, 16 సిబిఐ 6 ఈడీ కేసుల్లో ఉన్న నిందితుడు బెయిల్ మీద వచ్చి ఇవాళ నేను 420 చీటింగ్ కేసుల్లో ఉన్నాను కాబట్టి మీ అందరి మీద కూడా చీటింగ్ కేసులు పెడతాను, మీ అందరి మీద కూడా 420 కేసులు పెడతాను, మీ అందరి మీద కూడా బురద జల్లుతాను, మీరు కడుక్కోండి